తెలివుగాల ఉయ్యాల ఈ వేళలు వీణ వేణువైన సరిగమ విన్నావా ఊపిరి తగిలిన వేళ నే వంపులు తిరిగిన వేళ నా వీణయో నీ వేణువే పలికే రాగమాల చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనుగున అనువనుగున జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా ఎదలు అందం ఎదుట ఎదుటే వలచిన వనిత నీరాకతో నా తోటలో వెలదేవన దేవత కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత నా పాటలో నీ పల్లవే నవతానవ్యమత వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహ తహలాడాల చలరేగాల చలి ఊగాల ఉయ్యాలలి వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా థ్యాంక్ యూ. ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఉదిగి కూర్చుంది బిడియపడే ఉయ్యారం ముడుచుకునే కొలది మరి మిడిసి పడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు నింగిలో నివేలు పులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలికి సెలిని నొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు. కొంచెం కత్తి ఉండకపోతే ఎలాగ దంచేయండి బాగుంటుంది కుమ్మేస్తాం.
जड़ी वाला और गाली सुड़ी रे गुरानी
boni kala kalam ni anuragam chadane nayagam chesane aa మిత్రులందరినీ ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది ఆ ఫస్ట్ కనిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు. బహుశా ఆ రోజు భయంలో అందరిని చూసి ఉన్నాను నేను. ఈరోజు ధైర్యంగా చూస్తాను, అందరూ ఒకసారి చూసేసాం కాబట్టి అంత మనవాళ్ళు మళ్ళీ ఇంకోసారి. కాబట్టి అందరిని కూడా ఒకసారి పలకరిద్దామని వచ్చాను. ఇంకా పెద్దగా చెప్పేది ఏమి లేదు. మనం అందరం కూడా ఒక ఆ 20s దాటేసి, అంటే నీవుంటే నందనవనము దాటేసాము ఇప్పుడు. కాబట్టి ఇంకే భయాలు లేవు, బెరుకులు లేవు. ఇంటి దగ్గర పోతే లేకుంటే అశోకవనము ఆ దశకు వచ్చేస్తున్నాం. అంటే 40 దాటాం కాబట్టి ఇంటికి పోయిన తర్వాత ఆమె లేకుంటే అశోకవనం అయిపోద్ది. కాబట్టి ఇంక ఏ భయాలు లేకుండా బెరుకు లేకుండా హ్యాపీగా అందరితో చూసి మాట్లాడదామని నేను సంతోషంగా ఇక్కడికి వచ్చాను. 5 నిమిషాలు మాట్లాడాల్సిన టాపిక్ ఇక్కడ ఏమి లేదు. మధు ఇంకేదో మాట్లాడమంటే ఎవరో చెప్పారు, ట్రిగనోమెట్రీ చెప్పు అని చెప్తున్నారు. మళ్ళీ అదొక టాపిక్ అయిపోద్ది ఇక్కడ. అట్లనే మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాం. నా పెన్ డ్రైవ్లో ఉండేది కూడా ఆ పాటలే. కరెక్ట్ ఊరికే సరదా కన్నాను కానీ అట్లా చాలా ఎప్పటికైనా సరే గుండెని తేలిక పరిచేటువంటిది, మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఆ పాటలే. మా మిత్రులు ఎంతో కష్టపడి వాటన్నిటిని కూడా నేర్చుకొని వచ్చారు. కానీ పోటీ ఉంది, అది మధ్యాహ్నం నుంచి వస్తాం. మీరు ఎక్కువ నేర్చుకొని వచ్చారు, మా వాళ్ళు ఎక్కువ నేర్చుకొని వస్తారు, అది తేలాల్సిందే. ఫలితం మాత్రం ఉంది. తాడు బట్టి లాగేది కాదు, పాటలు బట్టి లాగేది. తాడు బట్టి లాగేది కాదమ్మా, టకాఫర్ కాదు, పాటలు బట్టి లాగేది. అంతే అది. కాబట్టి నువ్వు ఇటు పక్క రావా, అటు పక్క ఉండు, నవ్వుతున్నావా? ఓకే, ప్రేమైన స్నేహితులకి